మైనాంపల్లి ప్రాణం ఉందని రోజులు కింగ్ లాగా బతుకుతాడు, చచ్చినప్పుడు సస్తాడు, కానీ భయపడి సాబడరా రే. బ్రిటిష్ వాళ్ళకొని కొట్లాడిన దేశం రా గడ్డరా ఇది. పంకిరా నా కొడుకానికి చేత కాదు కాబట్టి ఏవో తెస్తుంటావు, అవి తెచ్చి ఇలా మా కుటుంబంలో పెట్టి అరే హనుమంతరావు వాళ్ళని తిట్టి చూసినారా భోజుడికేను, నిమ్మడి తిట్టినారా పాడుకో, నిన్నే చూడలే నేను, చూతే నా కొడుకు ఎందుకు రా ఇట్లా మాట్లాడతావు, మల్కాజ్ గురించి తెలియని తెలియదు, వచ్చేదేదో మాట్లాడిపోయినావు, నీ పక్కకే ల్యాండ్ గ్రాబర్లను పెట్టుకున్నావురా, చూతేగా మొత్తం పైసలు వసూలు చేస్తుర్రా, టికెట్లు పైసలు తీసుకొని ఇచ్చినావు రా విధవ నా కొడుకు, నువ్వు కార్పొరేటర్ టికెట్లు అన్ని అమ్ముకున్నావు, అరే భోజుడికేనా ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉన్నాయి, నాకు బీజేపీ రైతు మీరు డబ్బులు అడుగుతున్నారు విధవ నా కొడుకులని, మా పార్టీలో అట్లా కాదురా, ఎందుకురా మాట్లాడతావు, నేను అందుకే పార్టీ గురించి మాట్లాడతలేను, నా గురించి మాట్లాడే ఒక్కని చాలరా బిడ్డ, నీకు టీఆర్ఎస్ వద్దురా, మా క్యాడరు నేను చాలరా, నా నీ సత్తా ఉంటారా ఎదుర్కో భోజుడికే టైమింగ్ 7 గంటలకి వస్తా అని చెప్పి కూడా బండి సంజయ్ రే నీకు చెప్తున్నా భోజుడికే హైదరాబాద్ సిటీ సెంటర్ రమ్మంటే సిటీ సెంటర్, రేపు హుజురాబాద్ పోతున్నాం రా భోజుడికే, రమ్మంటే రమ్మంటే కరీంనగర్ వచ్చి హుజురాబాద్ పోతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. సారీ బ్రదర్స్, నాకు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ విధవ నా కొడుకు రెచ్చగొట్టింది కాబట్టి నా క్యాడర్ అందరూ ఉలికిపోతుండ్రు, మేము అది చేస్తాం ఇది చేస్తామని, ఇక్కడ ఎన్వైరన్మెంట్ స్పాయిల్ కావద్దని చెప్పి బండి సంజయ్ నేను చూసుకుంటా అని చెప్తేనే వాళ్ళందరూ చల్లబడ్డారు. బండి గారే నీ నిద్ర పోయా పోషుడికే రైట్, నీ చుట్టుపక్కల పెట్టుకున్నంతా నాలాల మీద కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు, ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకున్న వాళ్ళు, ఇప్పుడే ఓ వీడియో కూడా పంపించడం జరిగింది రీసెంట్ గా, ఇది రీసెంట్ గా వీడు కూడా మరి మొన్ననే మా పార్టీ నుంచి తరిమేసి ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వద్దంటే ఆ పార్టీలో పోవడం జరిగింది, ఇతను కట్టిండు షెడ్ వేసుకున్నాడని. అంటే నేను ఎప్పుడు పర్సనల్ గా పోను, ఇది మీడియా సోదరులకు ఇరుకుండొచ్చు, అన్ని పార్టీల వాళ్ళకి గెలిచి ఉండొచ్చు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా మన కుటుంబ సభ్యులే, రూల్స్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పాను. ఒకరేమో నాలా మీద నేరెట్మెట్లో ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, మరి దాంట్లోనే బీజేపీ మీటింగ్స్ అవుతా ఉన్నాయి, నేను ఏ పార్టీని విమర్శించట్లేదు, ఓన్లీ ఇది కూడా నేను పర్సనల్ గా చెప్తా ఉన్నాను, బండి సంజయ్ గారి గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను నా ఓన్ నా ఇండివిజువాలిటీతో బతుకుతాను, బతికినంత రోజులు కింగ్ లాగానే బతుకుతాను తప్ప పిరికి పందలా బతకను, మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు, ఒకసారి ఎట్లా అవకాశం ఉంటే అట్లా మాట్లాడతారు, ల్యాండ్ గ్రాబింగ్ గురించి మాట్లాడితే ల్యాండ్ గ్రాబర్స్ అంతా మేబడే ఉన్నారు, నీకు అసలు సబ్జెక్టు తెలియదు, మన్ను తెలియదు, మల్కాజ్గిరిలో జరిగిన ఇన్సిడెంట్స్ తెలివై గుండాయిజం ఎవరు చేస్తున్నారండి బండి సంజయ్ గారు, గుండాయిజం మాకు కూడా చేయొచ్చు, మీరు ఎవరి గురించి అయితే వచ్చిండ్రో వాళ్ళు పోయి ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టిండ్రు, అక్కడ 307 బుక్ అయింది, ఇక్కడ ఎందరినో కొట్టిండ్రు, అయినా మా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను ఎక్కడ కూడా సబ్సైడ్ చేసి ఈ రోజు కూడా సబ్సైడ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ పండుకున్నని లేపావు బండి సంజయ్, ఇది గ్రహించాల, నీ దగ్గరికి వచ్చినారా ఫాల్తుగా, అరే యూజ్లెస్ ఫెలో, అరే భోషిడికే, అరే గుండుగా, నీ ముఖమే చూడలేరా యూజ్లెస్ ఫెలో, నేను ఎందరో చెప్పిరు నేను కలవాలంటున్నాని, నీకు టైం అయ్యేలా యూజ్లెస్ ఫెలో నీకు కలవనులేనురా, నేను నీకు కలిసినట్టయితే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అరే గుండుగా చెప్తున్నా, నువ్వు నన్ను తిరగనిచ్చకపోడేంద్రా, సిబిఐని తెస్తావురా, స్టేట్ ప్రెసిడెంట్ అనగా ఏమొచ్చారు, నీవు ఏమి చేసినా నాకు సత్తా ఉందిరా బండి, నువ్వేదో అడ్రస్ లేని నా కొడుకువు, కరీంనగర్ ప్రజలకు తెలుసు నువ్వు అడ్రస్ లేనోని నాకు తెలుసు, నీ ఎంబడి క్యారెక్టర్ లెస్ ఫెలోలో వేసుకొని నీ ఎంబడి అసలు ఏంది, నీకు కూడా నువ్వు ఒక పెద్ద హ్యూమనైజర్ అని కరీంనగర్ టౌన్ లో అంటారు, అందుకే అని నేను ఒడగొట్టిండ్రు ఎమ్మెల్యేకు, పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చిండ్రు, నిలబెట్టుకోరా గుండో, నువ్వేం చేస్తావా నన్ను, నువ్వు నన్ను తిననివారా, నీకు దమ్ముంటే రేపటి నుంచి రారా, ఎక్కడ నా సత్తా ఏందో నేను చూపిస్తా, నాకు ప్రజల బలం ఉంది, ఐఎమ్ సీనియర్ మోస్ట్ లీడర్, ఐ కేర్ ఏ షిట్ ఫర్ యూ, బచ్చాగాని నన్ను ముంగట, నీకు మాట్లాడరాదు నోరు తిరగదు, ఏం మాట్లాడుతావు తెలియదు, శూత్యగాల్లాగా మాట్లాడుతావు, అరే చేతగాని మా కుటుంబ సభ్యుల గురించి ఎందుకు రా మాట్లాడుతున్నావు, నిన్ను కలిసినా అంటే అరే దేని గులామిగిరి ఇస్తా నేను, ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్, పాలిటిక్స్ తో బతకటం కాదురా బిడ్డ, నేను చేసిన సోషల్ సర్వీస్ 1% చేసిన అంటే రారా, మర్డర్ల గురించి మాట్లాడుతున్నావు, చూత్య నా కొడుకు ఏం మాట్లాడుతున్నావు తెలియలేదు, బీయింగ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ బల్గర్ గా మాట్లాడుతున్నావు, నీకే మాట్లాడొస్తారా భోజుడికే, గుండు వరగొడతారా నీది, నువ్వు రా, నీకు దమ్ముంటే నన్ను అడ్డుకున్నాడు ఏంటరా, నా క్యాడర్ ఉన్నట్టు నువ్వేంటారా రే, అడ్రస్ మొత్తం జిల్లాలు గదిలో వస్తాయి, మైనంపల్లి అంటే అన్ని జిల్లాలలో అడడరా, మైనంపల్లి అంటే సర్వీసెస్ ప్రతి జాగా ప్రతి ఊర్లో ఉన్నాయి రా, యూజ్ లెస్ ఫెలో, మల్కాజ్గిరి అంటే ఒక పాలిష్డ్
ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈవెన్ దెన్ దోస్ పీపుల్ నో బిఫోర్ ఎలక్టింగ్ మీ వాళ్ళే చెప్పడం జరిగింది. హనుమంతరావు గారు, వి నో ద బోత్ సైడ్స్, మీ మంచితనం తెలుసు, చెడుతనం తెలుసు, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ లైక్ యూ అని. ఐఎమ్ ద రైట్ పర్సన్ హియర్, నువ్వు కాంట్రవర్సీ వద్దు నేనని మా వాళ్ళకి చెప్పి నేను వాళ్ళు చేసిన పొరపాటుకు ఫ్లాగ్ హాస్ చేయడానికి వెళ్తే మమ్మల్ని డిస్టర్బ్ చేసి వాడే గాంధీ బొమ్మను బలగొట్టి వాడే కాళ్ళు కట్ చేసుకొని వాడు పెద్ద స్టంట్ మాస్టర్ రా యూస్లెస్ ఫెలో, వాని గురించి వచ్చి బురదల కాలు పెట్టినావు, బురదల రాయించినావు రా సంజయ్, అరే గుండు మళ్ళా చెప్తున్నారా గుండుగా నన్ను యూజ్ చేస్తున్నావు అంటే ఎవరన్నా నువ్వేంద్రా బచ్చా గాని నన్ను ప్రజలు ఎన్నోసార్లు ఎన్నుకున్నారు రా. ఐ వాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫర్ 10 ఇయర్స్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ హావ్ బికమ్ ఎంపీ, వన్స్ యూ హావ్ బికమ్ కార్పొరేటర్, కార్పొరేటర్ స్థాయి నా కొడుకు, కార్పొరేటర్ అంటే కూడా నాకు గౌరవం ఉంది, వాళ్ళు అక్కడ నుంచి డెవలప్ అవుతారు కానీ నువ్వు చూస్తేగానే అయినావు కార్పొరేటర్ అయినాక నువ్వు మంచి నువ్వు చేసే పనులకు ఓడిపోయినావు ఎమ్మెల్యేకు, నేను ప్రజలే నిన్ను ఆదరించలేరు, స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, ట్రై చేయి, యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీ నో నాలుగు ఎదురు కదా ఇది, ఏం మాట్లాడుతో తెలియదు, చూస్తే గాడు మాట్లాడినట్టు మాట్లాడతావు, నన్ను రెచ్చగొట్టినావు ఏమరా, మల్కాజ్గిరి వచ్చి మొత్తం ఎన్వైరన్మెంట్ స్పాయిల్ చేసిపోయినావు కదరా, నా క్యాడర్ ను ఇప్పుడు కూడా చెప్తున్నారా గుండుగా, మల్కాజ్గిరిలో పీస్ఫుల్ ఉండాలన్నదే మైనంపల్లి ఆకాంక్ష, మైనంపల్లి డెవలప్మెంట్ ఓన్లీ మల్కాజ్గిరి డెవలప్మెంట్ కు, అందుకే పాటిలకు అర్థంగా అన్నారా, నువ్వు తోపుగాను మారా, నువ్వు మీ దగ్గరికి వచ్చిన అందరా భోసిడికే, అరే గుండు అరే ఫాల్తుగా నీ ముఖం చూసుకున్నావు అర్థంలోను, నీ బతికెంత నువ్వు వెళ్తారా యూజ్లెస్ ఫెలో, బిడ్డా రోజు లెక్క పెట్టుకో, నిద్ర అంతా ఎట్లుంటా నీకు తెలియాలి, ఏడా పోతాడా నీ చేసినవన్నీ అరచకాలు బయటకు తీస్తా, కరీంనగర్ సెంటర్ లో నిలబెడతారా నిన్న రే, మీ ప్రూవ్ చేసి నువ్వు ఒక హ్యూమనైజర్ అని, ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ ఇడియట్, పర్సన్ గా మాట్లాడతావు, నువ్వు కామన్ సెన్స్ ఉందా నీకు, ఏమనుకుంటున్నావు అసలు, అరే గుండుగా నువ్వు ఏం మాట్లాడుతో తెలియదు, నీ నాలుగైనా తిరిగది స్టేట్ ప్రెసిడెంట్ నీకు ఇచ్చిండ్రు, దట్స్ లెట్ ఇట్ బి, అది మీ ఫ్యామిలీ ఇష్యూ, మీరు మాట్లాడుకోవచ్చు, నేను వాళ్ళని తిట్టినా వీళ్ళని తిట్టినా చేతగానోడు మాట్లాడి చెక్కగాడు మాట్లాడి మాట్లాడుతున్నాం రా, ఇజ్రాగాన్ వారాను ఇజ్రాగాన్ వారా రే, తుతు నీ బతుకులక్కిన వారేతు వచ్చి ఏదో ఇక బల్కాద్గిరిలు వచ్చి ఏదో అంటే జెన్యున్ గా మాట్లాడి ఎందుకైంది గొడవ తెలుసుకోవాలి కదరా, వాడు ఆల్రెడీ ఎంతో మందిని కొట్టిండ్రా, వాడు ఎవ్రీ డే ఈజ్ ప్రొవోకింగ్ మెంటాలిటీ, వాడు ఒక సైకో, ఆ సైకోగానికి నువ్వు ఓ సైకోగాని స్టేట్ ప్రెసిడెంట్ దొరికినావు, పెద్ద 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 బిచ్చపోడ దొరికినావు రా, నువ్వు స్టేట్ ను మొత్తం నాశనం పట్టిస్తున్నందుకు అడ్రస్ ఉండదు బిడ్డా నీకు, నెక్స్ట్ టైం గెలవవు నువ్వు, ఆల్రెడీ నా గురించి నీ అడ్వాంటోలు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు రా, దే నో వాట్ ఐ యామ్, దే నో మై కేపబిలిటీస్, నా ఏ సబ్జెక్ట్ లో నీకు కమాండ్ ఉంది, నువ్వు రా, నువ్వేం రా, నువ్వు నేను ఏడికి రమ్మంటే అడుగు వస్తా, ఇప్పుడు చెప్పరా ఏడికి రమ్మంటారా, నువ్వు ఇట్లా మాట్లాడుతావు తెలియదు, నేను నిన్నే ఆఫీస్ లో కూర్చున్నారు అవులగా, నీకు దమ్ముంటే నాకు చెప్పేది ఉంటారా, నేను వస్తుంటే కదా, నువ్వు నన్ను రేపటి నుంచి ఆపుడు ఏంద్రా, నీ బతికెంత నువ్వెంత గుండు, అరే గుండు చెప్పురా ఏడికి రావాలి చెప్పురా రే, కరీంనగర్ చౌరస్తాకి రమ్మంటావా, గుండుగా ఎక్కువ మాట్లాడకు, సెంట్రల్ గవర్నమెంట్ అంతా నాదే అని ఇలా భయపట్టుకోవడలేదురా, ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం మనం, మన దేశం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము, మీ అటువంటి చూతే నా కొడుకులను ఫేస్ చేస్తూ పెద్ద ఇదనుకుంటున్నాం, రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్, బిడ్డా నిద్ర లేడిదే కరువు అవుతుంది నీకు బండి, అరే బండిగా నిన్ను మొత్తం గాడిది మీద ఎక్కించి గుండు కొట్టి జీడినామాలు పెట్టి తిప్పేదాకా హనుమంతరావు నిద్రపోడు, నాట్ ఓన్లీ ఇయర్ ఎంటైర్ స్టేట్ లో తెలంగాణలో తిరుగుతున్నా బిడ్డ, చేతగా నాకు కొడుక, నేను వాళ్ళని తిట్టినా వీళ్ళని నిన్ను కూడా తిట్టినా అనరా అవులగా, ఎందుకు రా చూతే కాని మాటలు మాట్లాడతావు, ఇజ్రాగాని మాటలు చెక్కగాని మాటలు మాట్లాడతావు, నేను అట్లా మాట్లాడదలుచుకోలే, నీకు చేతనైతే వేణి చూపిస్తారు రేపటి నుంచి బిడ్డ నిన్ను తిరిగనియా, నీ ల్యాండ్ గ్రాబింగ్ చుట్టంతా ల్యాండ్ గ్రాబర్ నా కొడుకులే, వాళ్ళు ఏమేం చేసో చరిత్ర తెప్పించుకోరా, నెలలనే కబ్జాలు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిర్రు, గవర్నమెంట్ జాగాలు కబ్జాలు పెట్టిర్రు, నేను జాగాలు కబ్జాలు పెట్టినట్టు ఏమైనా ప్రూవ్ చేయరా, పనికిరాని అలిగేషన్స్ మస్తు మాట్లాడతావురా, చూతే నా కొడుక, ప్రజలు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు, యూ ప్రూవ్ ఇట్, నీకు దమ్ముంటారా, నేను ఇప్పటిదాకా అఫీషియల్ గా ఇది పట్టించుకోలేదు, ఇప్పుడు ఏమైతే గోడాములు ఇల్లీగల్ గా కట్టిండ్రో, ఫంక్షన్ హాల్ ఇల్లీగల్ కట్టిండ్రో, నేను అలా ధర్నా చేస్తారా, కూలగొట్టేదా కూర్చొని బీయింగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేయాలి కదా, నువ్వు నన్ను బదనాం చేసిపోయినావు రా మల్కాజ్గిరికి వచ్చి, చూస్తే నా కొడుక నీకు కామన్ సెన్స్ లేదు, మల్కాజ్గిరి ఎన్వైరన్మెంట్ ను స్పాయిల్ చేసిపోయినావు, వచ్చి రెచ్చగొట్టిపోయావు, బీయింగ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఏం చూస్తే నా కొడుకు ఫస్ట్ టైం నేను ఎలక్ట్ చేసే వరకు నీకు ఏం మాట్లాడాలో తెలియకుండా చేసినావు, బిడ్డా నీకు వార్నింగ్ ఇస్తున్నా, అరే గుండు నువ్వు ఏడ తిరగనియా బిడ్డా, నువ్వు నన్ను యూజ్ చేసుకోలేవు, నువ్వెంతరా బచ్చనా కొడుకు, నేను 4 సార్లు రా, 1 సారి ఎమ్మెల్సీ, 3 సార్లు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ ఆ యూజ్లెస్ ఫెలో, తెలంగాణ ఉద్యమం టైంలో సిన్సియర్ గా టీడీపీకి లాయల్ గా పనిచేసిన భోసిడికే ఏం మాట్లాడుతున్నావు రా, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్న ఒక డయాస్ మీద ఉంటే
హనుమంతరావు మెదక్ జిల్లాలో ఒక్కడున్నాడు రా, బెదవరా కొడుక, నా గురించి ఏం తెలుసు, నీకు చెక్క నా కొడుక భూషిడి ఏం మాట్లాడుతున్నాను, నేను దేనికైనా సిద్ధం రా బండి, నీకు సిద్ధమా, చేతగాలే వచ్చి ప్రెస్ మీట్ నెక్కి తీగినావు, నేను ఇప్పుడు రాత్రంతా కూర్చుంటా మర్గాదిలో చూసుంటావే, నీకున్నారా చేతలు అవుతావు రా భూషిడికే, నేను ఎందుకు ఇంత వర్గాలుగా మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడలే వర్గాలుగా, నన్ను రెచ్చగొట్టినాడు ఎట్లా మాట్లాడినావు రా భార్గవ్ భోజుడికే, పర్సనల్ గా మాట్లాడతావు రా, నువ్వు యూజ్ చేస్తారో గుండు గుండు వలగొట్టేస్తా బిడ్డ, రేపటి నుంచి చూపిస్తా నన్ను, అప్పుడు ఏంటరా ఏడ దమ్ముందరా, ఏ చోరస్తా కొడమంటే అడుకొస్తా, అరే నువ్వు నా సత్తా ఏం చూసినావు రా, నేను పిలుస్తా మొత్తం జిల్లాలు జిల్లాలుగా వస్తే రా, లక్ష మందిని గ్యాదర్ చేస్తా, బెదవ నా కొడుక, ఆ గ్యాదరింగ్ గుట్టి కాదు రా, నా సర్వీసెస్ రా, నేను చేసిన సర్వీసెస్ నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు, ఇలా ప్రజలు నాకు 74,000 ఓట్స్ ఇచ్చిందంటే దానికే ఓకే పెట్టిన, టిఆర్ఎస్ కార్యకర్తను ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు పబ్లిక్ లో కొట్టిండ్రు, కొట్టిన వచ్చి అందరు తిట్టి బీజేపీ వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ చేసిపోయినారు, యూజ్లెస్ ఫెలో, నేను ఏ పార్టీని తిట్టలే, నువ్వు చూతే నా కొడుకు, మా కుటుంబంలో స్విచ్ పెడితే నువ్వు చూతే నా కొడుకు, నా ఇండివిజువాలిటీ నాకుంది, వాళ్ళకి తెలుసు నేను ఎంత, వాట్ ఈస్ హనుమంతరావు, ఎవ్రీబడి నోస్, ఈ బ్యాక్ స్టాబర్ కాదు, నీకు కలిసినట్టుకి ఇట్లా ప్రూవ్ అయితే నీ ముఖమే చూడలేదా, చూతే నా కొడుకు టీవీలో తప్ప, మీ దగ్గర నేను వచ్చిన అంటావరా భోషుడికే, నీ బతికెంత నువ్వు వెళ్తారా, నువ్వు ఆఫ్ క్లాక్ బచ్చాగా నీ రైట్ సంజయ్, బండి సంజయ్ చూపిస్తా నీ సత్తా ఏందో, నువ్వు ఏం చేస్తావు చేసా బిడ్డ, ఏడ పడతాడ గిరావు చేస్తా, నీ అన్ని బయటకు ఎలిగేషన్స్ ఇస్తా, నువ్వు చేసిన లంగపాలు నా ఏం తీస్తావురా, చూతే నా కొడుక, నేను ఎక్కడి నుంచో కష్టపడి వచ్చిండ్రా, హార్డ్ వర్క్ రా, డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అల్టిమేట్లీ టు లీడ్ టు సక్సెస్, అది ఎగ్జాంపుల్ నేనేరా, హార్డ్ వర్కర్ రా నేను, నేను దేనికంటే దానికి సిద్ధం రా, ఫ్లెట్ల దిగినప్పుడు భోషుడికి ఏడున్నావు రాను, అరే గుండు ఏడున్నావు రా బాడసో, ఏడున్నావు రాను, ఫ్లెట్ల దిగినావరా, వర్షాలు పడ్డప్పుడు దిగినావరా, ఉట్టి ఓడి సీట్లో కాబోయేది కావాలని కమ్యూనల్ చేయడానికి చార్మినార్ దగ్గర తిరిగాం, చూస్తే నా కొడుక, నేను నాకు కులం ఫీలింగ్ లేదురా, నాకు వెలిమా అసోసియేషన్ లో మెంబర్షిప్ లేదురా, నాకు మతం ఫీలింగ్ లేదురా, దండం పెడితే ఎందుకురా చూస్తేగా నన్ను గెలికినావు, ఇలా మల్కాజ్గిరి ఎన్వైరన్మెంట్ నేను డెవలప్ చేసుకుందాం పని చేసుకుందాం అనుకుంటే వాడో చూస్తే నా కొడుకుని పెట్టుకొని వాడి మాటలు నమ్మి నువ్వు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు కదా, నా గుండు గుండు వరే నేను నిద్రపోనియా, ఇది మాత్రం 100% నీకు నెక్స్ట్ ఎంపీ ఓడిపోయేదాకా బిడ్డ నీ బట్టలు ఇప్పేదాకా నీ ఎంబడి పడతా, అది నా సత్తా, నేను హార్డ్ వర్కర్, నేను కష్టపడతా, నువ్వేదో గల్లీలో తిరిగి నీ అమ్మ ఒకసారి కౌన్సిలర్ కూడా ఓడిపోయినావు, ఒకసారి కౌన్సిలర్ గెలిచినావు, కార్పొరేటర్ గెలిచినావు, ఒకసారి ఎంపీ గెలిచినావు, దీనికి ఎంత రెచ్చిపోతే ఎట్లారా, మరి నేను ఇన్నిసార్లు గెలిచినా నేను ఎంత రెచ్చిపోవాలరా బండి, అరే గుండు బచ్చ కానీ రా, చిటాక్ ఘోష్ లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నోరు తిరగదు నీకు, ఏం మాట్లాడుతో తెలియదు, సబ్జెక్ట్ నా కమాండ్ లేదు, అరే భోజుడి కే సంజయ్ నిద్రపోనియా బిడ్డ, నేను చూపిస్తా మైనంపల్లి అంటే ఏందో, జాన్ గైతో ఫరక్ నై పడతా, షాన్ మే ఫరక్ నయా, దట్ ఈస్ మైనంపల్లి, మైనంపల్లి ప్రాణం ఉందన్ని రోజులు కింగ్ లాగా బతుకుతాడు, సచ్చినప్పుడు సస్తాడు, కానీ భయపడి సాబడరా, అరే బ్రిటిష్ వాళ్ళకొని కొట్లాడిన దేశం రా గడ్డరా ఇది, పంకిరా నా కొడుక నీకు చేత కాదు కాబట్టి ఏవో తెస్తుండవు, అది ఇది తెచ్చి ఇలా మా కుటుంబంలో పెట్టి అరే హనుమంతరావు వాళ్ళని తిట్టి చూసినా రా భోజుడికేను, నేను ముంగడు తిట్టిన రా పాడుకో, నిన్నే చూడలే నేను, చూతే నా కొడుక ఎందుకు రా ఇట్లా మాట్లాడతావు, మల్కాజ్గిరి నుంచి తెలియని తెలియదు, వచ్చేదేదో మాట్లాడిపోయినావు, నీ పక్కకే లాంటి రాబర్లను పెట్టుకున్నావు రా, చూతేగా మొత్తం పైసలు వసూలు చేస్తుర్రా, టికెట్లు పైసలు తీసుకొని ఇచ్చినావు రా, విధవ నా కొడుక నువ్వు కార్పొరేటర్ టికెట్లు అన్ని అమ్ముకున్నావు, అరే భోజుడికే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నాకు బీజేపీలో అయిపోయి డబ్బులు అడుగుతున్నారు కదా నా కొడుకులని, మా పార్టీలో అట్లా కాదురా, ఎందుకురా మాట్లాడతావు, నేను అందుకే పార్టీ గురించి మాట్లాడతలేను, నా గురించి మాట్లాడే ఒక్కని చాలరా బిడ్డ, నీకు టీఆర్ఎస్ వద్దురా, మా క్యాడరు నేను చాలరా, నా నీ సత్తా ఉంటదా, ఎదుర్కో భోషుడి కేర టైమింగ్ 7 గంటలకి వస్తా అని చెప్పి కూడా బండి సంజయ్ రే నీకు చెప్తున్నా, భోషుడికే హైదరాబాద్ సిటీ సెంటర్ కి రమ్మంటే సిటీ సెంటర్, రేపు హుజురాబాద్ పోతున్నాం రా భోషుడికే, రమ్మంటే రమ్మంటే కరీంనగర్ వచ్చి హుజురాబాద్ పోతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను, సారీ బ్రదర్స్, నాకు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ బెదవ నా కొడుకు రెచ్చగొట్టింది కాబట్టి నా క్యాడర్ అందరూ ఉలికిపోతుండ్రు, మేము అడ్జేస్తాం ఇచ్చేస్తామని, ఇక్కడ ఎన్వైరన్మెంట్ స్పాయిల్ కావద్దని చెప్పి బండి సంజయ్ నేను చూసుకుంటా అని చెప్తేనే వాళ్ళందరూ చల్లబడ్డారు, బండిగా రే నీ నిద్రపోయా పోషుడికే రైట్.